హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలనేది ఎక్కడైతే చూద్దాం ఈ ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలనే కాన్సెప్ట్ మీద నేను కొన్ని ట్యుటోరియల్ బేస్డ్ వీడియోస్ని అయితే చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే ఆల్రెడీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ ఇంట్రడక్షన్ వీడియోలో నేను ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయవచ్చా మనం డిజైన్ చేయగలిగితే అది ఎలా చేయాలనేది నేను అక్కడైతే చెప్పడం జరిగింది సో ఇన్ కేస్ మీరు ఆ ఇంట్రడక్షన్ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను సో డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో ఆ వీడియోని ఖచ్చితంగా మీరు చూడాల్సి ఉంటుంది సో ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈ వీడియోలోకి వచ్చినట్లయితే ఈ వీడియోలో మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనే థాట్ కంటే ముందు కొన్ని తెలుసుకోవాల్సిన బేసిక్స్ అయితే ఇక్కడ చూద్దాం అవేంటంటే అసలు వెబ్సైట్స్లో ఎన్ని రకాల వెబ్సైట్స్ ఉంటాయి ఏ వెబ్సైట్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడైతే చూద్దాం సో ఇక్కడ వెబ్సైట్స్లో రకాలంటే కోడింగ్ వెబ్సైట్స్ నాన్ కోడింగ్ వెబ్సైట్స్ ఇలా కూడా ఉంటాయన్నమాట సో నేను ఇక్కడ వీటి గురించి అయితే చెప్పట్లేదు నేను ఏదైతే ఒక టాపిక్ తీసుకున్నానో ఆ టాపిక్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఏంటి ఏ వెబ్సైట్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను ఇక్కడైతే చెప్తాను అంటే ఈ ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలనే టాపిక్ తీసుకున్నాం కాబట్టి ఈ టాపిక్ ని బేస్ చేసుకుని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఇక్కడ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఇంక టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనొచ్చు లేదా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ అని కూడా అనొచ్చు సో మీకు సింపుల్గా ఉండడం కోసం ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ అంటాను ఈ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్లో నేను త్రీ కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసి మీకు ఇక్కడైతే చెప్తాను నేను చెప్పే ఈ త్రీ కేటగిరీ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ కేటగిరీసే ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు సో ఒకసారి ఈ త్రీ కేటగిరీస్ అనేది ఇప్పుడైతే చూద్దాం సో ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బ్లాగింగ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి బిజినెస్ థర్డ్ కేటగిరీ వచ్చేసి పర్సనల్ ఆర్ ఫోర్ట్ పోలియో సో ఇలా ఈ త్రీ కేటగిరీస్ ఉంటాయి ఈ త్రీ కేటగిరీస్ కి ఇంకా సబ్ క్యాటగిరీస్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఈ త్రీ కేటగిరీస్ ని ఒక్కొక్క దానిగా డివైడ్ చేసి సో ఇందులో ఉన్న సబ్ కేటగిరీస్ ఏంటి ఈ సబ్ కేటగిరీస్ లో ఉండే వెబ్సైట్స్ ఏంటి ఏ వెబ్సైట్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇక్కడైతే చూద్దాం ఇందులో ఫస్ట్ మనం బ్లాగింగ్ గురించి అయితే చూద్దాం అసలు బ్లాగింగ్ అంటే ఏంటంటే కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కానీ ఒక వెబ్సైట్లో ఆర్టికల్ ద్వారా వేరే వాళ్ళకి తెలియజేయడాన్ని ఇక్కడ బ్లాగింగ్ అంటారు ఈ బ్లాగింగ్ అనే ఈ కేటగిరీలో మనకు చాలా రకాల వెబ్సైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనం గూగుల్లో చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్ మనకైతే కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్లో కొన్ని వెబ్సైట్స్ని ఎగ్జాంపుల్గా అయితే చూద్దాం ఈ ఎగ్జాంపుల్స్తో పాటు మీకు ఈ వెబ్సైట్స్ ఎలా వర్క్ అవుతాయి ఇందులో కంటెంట్ ఎలా పెడతారనేది కూడా మనం ఇక్కడైతే చూద్దాం సో ఇలా ఎగ్జాంపుల్గా చెప్పడానికి నేను ఒక సిక్స్ వెబ్సైట్స్ అయితే తీసుకున్నాను సో నేను ఏవైతే ఇక్కడ ఈ సిక్స్ వెబ్సైట్స్ తీసుకున్నానో సో ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా కొంచెం పాపులర్ వెబ్సైట్స్ అనమాట అంటే నేను ఇక్కడ చెప్పే ఈ వెబ్సైట్సే కాకుండా ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా చాలానే వెబ్సైట్స్ ఉంటాయి సో ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే మీరు అయితే తీసుకోండి సో వీటిని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఇక్కడైతే చెప్తున్నాను సో మన ఎగ్జాంపుల్లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి న్యూస్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైటు సో ఈ న్యూస్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్లో మన చుట్టుపక్కల జరిగే విషయాలను కానీ లేదా మన చుట్టుపక్కల క్రైమ్స్ పాలిటిక్స్ ఇలా ఏదైనా ఒక విషయాన్ని ఈ న్యూస్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఇవి కూడా బ్లాగింగ్ క్యాటగిరీలోకి వస్తాయి అనమాట సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు హెల్త్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్ మన ఆరోగ్యపరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్కడైతే అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఇవి కూడా మనకు ఈ బ్లాగింగ్ కేటగిరీలోకి వస్తాయి నెక్స్ట్ ఫ్యాషన్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్ సో ఇక్కడ స్కిన్ హెయిర్ నెక్స్ట్ మేకప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీళ్ళైతే అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి తెలిసిన లేదా వేరే దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుని ఇక్కడ అప్డేట్ చేసిన ఏదో విధంగా ఒక వెబ్సైట్ని అయితే రన్ చేస్తున్నారు సో ఇది ఫ్యాషన్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్ సో నెక్స్ట్ చూస్తే ఫుడ్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్ సో ఇదేంటంటే మనకి ఏదైనా ఒక రెసిపీ చేయడం వచ్చినప్పుడు సో ఆ రెసిపీ మనమే కాకుండా వేరే వాళ్ళు కూడా చెప్పడానికి ఈ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అంటే ఒక రెసిపీ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది ఈ ఫుడ్కి రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్లో చెప్తూ ఉంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి టెక్కి సంబంధించింది సో ఈ టెక్కి సంబంధించిన దాంట్లో ఎలక్ట్రానిక్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ షేర్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రావెల్కి సంబంధించింది సో ఈ ట్రావెల్కి సంబంధించిందంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడైతే మెన్షన్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిట్నెస్కి సంబంధించింది సో ఫిట్నెస్ అంటే మన డైలీ లైఫ్లో వర్కౌట్స్ గురించి అని లేదా డైట్ ప్లాన్ గురించి అని చాలానే సెట్ చేస్తూ ఉంటాం సో ఇలా ఈ ఫిట్నెస్ గురించి వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సో ఎంటర్టైన్మెంట్ అంటే తెలిసిందే మూవీస్కి రిలేటెడ్ సో మూవీ రివ్యూస్ అని లేదా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇలా అప్డేట్ చేస్తూ ఉంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి క్రికెట్కి సంబంధించింది సో ఏ మ్యాచెస్ ఎక్కడ జరుగుతున్నాయి ఏ మ్యాచ్లో ఎవరు గెలిచారు సో ఇటువంటివన్నీ ఇందులో అప్డేట్ చేస్తూ ఉంటారు సో ఇలా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసే వెబ్సైట్స్ అన్ని ఈ బ్లాగింగ్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్ అంటే మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి మనకు ఒక రిజల్ట్ వచ్చిందంటే సో అవన్నీ బ్లాగింగ్ రిలేటెడ్గా ఉండే వెబ్సైట్స్ అని మీరు అయితే అనుకోవచ్చు సో ఇందులో చాలానే ఎగ్జాంపుల్స్ ఉంటాయి తెలిసిన విషయాన్ని కానీ లేదా ఒక ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేసే వెబ్సైట్స్ అన్ని ఈ బ్లాగింగ్ కేటగిరీలోకి అయితే వస్తాయి అనమాట సో ఇది ఈ బ్లాగింగ్ కేటగిరీకి సంబంధించి సో నెక్స్ట్ ఇప్పుడు మనం బిజినెస్ వెబ్సైట్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడదాం అసలు ఈ బిజినెస్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఒక మర్చెంట్ అంటే వ్యాపారి ఒక వ్యాపారి ఒక ప్లేస్ లో ఉండి వేరు వేరు ప్లేసెస్ లో ఉన్న కస్టమర్స్ ని కాంటాక్ట్ అవ్వడం కోసం ఈ బిజినెస్ టైప్ వెబ్సైట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు కస్టమర్స్ ని కాంటాక్ట్ అవడానికి వాళ్ళు ఉన్న ప్లేసెస్ కి వెళ్లకుండా ఒకే ప్లేస్ లో ఉండి ఈ బిజినెస్ అనే వెబ్సైట్ ద్వారా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అనమాట అంటే బిజినెస్ మ్యాన్ కి కస్టమర్ కి ఈ ప్రాసెస్ యూజ్ చేసుకోవడం వల్ల కాంటాక్ట్ అనేది ఈజీగా దొరుకుతుంది సో దీనికోసం అయితే ఈ బిజినెస్ వెబ్సైట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ బిజినెస్ వెబ్సైట్స్ లో చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఉంటాయి అంటే కొన్ని ఊ కామర్స్ సైట్స్ ఉంటాయి కొన్ని సర్వీస్ ప్రొవైడ్ చేసే సైట్స్ ఉంటాయి లేదా కొన్ని కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలియజేసే సైట్స్ కూడా ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ బిజినెస్ వెబ్సైట్స్ అనేవి మనకైతే కనిపిస్తూ ఉంటాయి సో వీటన్నిటి గురించి నేను ఎక్కడైతే మాట్లాడను సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఓన్లీ మనకి ఏదైతే యూజ్ అవుతుంది సో మన డైలీ లైఫ్లో మనం దేని మీద అయితే డిపెండ్ అవుతామో సో వాటి గురించే నేను ఇక్కడ మాట్లాడతాను సో ఆ కేటగిరీ వచ్చేసి ఊ కామర్స్ వెబ్సైట్స్కి సంబంధించిన కేటగిరీ సో ఈ కేటగిరీ ఎందుకు యూజ్ అవుతుందంటే సో ఇక్కడ మీకు ఒక స్టోర్ ఉందనుకోండి మీ స్టోర్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీ చుట్టుపక్కల అంటే మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అయితే ఈ ఊకోమర్ సైట్స్ ని యూస్ చేసుకొని సెల్ చేయొచ్చు ఎలా అంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడండి సో నేను ఇక్కడ అమెజాన్ అనే ఒక ఊకోమర్ సైట్ ని అయితే ఓపెన్ చేశాను సో దీన్ని కామర్స్ సైట్ అని పిలుస్తారు సో అమెజాన్ కూడా ఒక ఊ కామర్స్ సైట్ అనమాట సో ఇందులో చూస్తే మనకు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఈ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్ ఒక స్టోర్ పెట్టుకుని ఇక్కడైతే సేల్ చేయట్లేదు సో ఈ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయంటే అమెజాన్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ అనేది ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా రీటైలర్స్ సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క వెబ్సైట్ లో సేల్ చేస్తారనమాట సో ఎలా సేల్ చేసినందుకు వాళ్ళు కమిషన్ అయితే తీసుకుంటారు నేను ఏం చెప్తున్నానంటే ఒక ఆఫ్లైన్ స్టోర్ ఉండి మీ ప్రొడక్ట్స్ ని మీ సరౌండింగ్లోనే లోనే కాకుండా వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా సేల్ చేయాలంటే ఈ ఊకామర్స్ సైట్స్ అనేవి యూస్ చేయాల్సి ఉంటుంది సో అంటే వీటి ద్వారా మనం ఎక్కువ పీపుల్స్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా మీకు ఈ ఊకోమర్ సైట్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట సో ఈ ఊకోమర్ సైట్ అంటే ఓన్లీ ఇదే కాకుండా మనకు ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో ఇవన్నీ కూడా అంటే ఏవైతే ప్రొడక్ట్స్ సెల్ చేస్తాయో అవన్నీ కూడా మనకు ఊ సైట్స్ సైట్స్లోకి వస్తాయి కాకపోతే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి సో ఇక్కడ అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా మీషో అయినా లేదా మింత్రా అయినా ఫిజికల్ ప్రొడక్ట్స్ మాత్రమే సెల్ చేస్తాయి మనకి ఇక్కడ చూడండి మీకు ఎన్వర్టవ్ ఎలిమెంట్స్ అని ఒక సైట్ని అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో ఈ సైట్లో కూడా మనకు సేల్స్ అయితే జరుగుతాయి సో ఈ సేల్స్ ఏంటంటే ఫిజికల్ ప్రోడక్ట్స్ అయితే కాదు సో ఇందులో మనకు డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే వీడియోస్ అని ఆడియోస్ అని సౌండ్ ఎఫెక్ట్స్ అని గ్రాఫిక్ టెంప్లైంట్స్ అని ఇలా వీటిని అయితే సేల్ చేస్తూ ఉంటాయి సో ఇవి ఊ కామర్స్ సైట్స్ కాదా అంటే సో ఇవి కూడా కామర్స్ సైట్సే ఫిజికల్ ప్రొడక్ట్స్ సేల్ చేసిన డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేసిన ఊ కామర్స్ సైట్స్ అనమాట సో ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియో కోర్స్ అని ఫోటోషాప్ కోర్స్ అని ఇలా వాళ్ళు కోర్సెస్ ని సెల్ చేస్తూ ఉంటారు అనమాట అవి కూడా కామర్స్ లోకే వస్తాయి అన్నమాట సో మొత్తంగా కామర్స్ సైట్స్ అంటే ఇలా ఉంటాయి ఉంటే మన బిజినెస్ ని రెట్టింప్ చేసుకోవడం కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం సో ఫైనల్ గా థర్డ్ కేటగిరీ వచ్చేసి పర్సనల్ వెబ్సైట్స్ ఆర్ ఫోర్ట్ పోలియో వెబ్సైట్స్ వీటి గురించి అయితే ఇక్కడ చూద్దాం సో అసలు ఈ పర్సనల్ వెబ్సైట్స్ కి ఫోర్ట్ పోలియో వెబ్సైట్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే సో మేజర్ డిఫరెన్స్ అంటూ ఏముండదు మనకు పర్సనల్ వెబ్సైట్స్ లో మన గురించి మనం అంటే పర్సనల్ లైఫ్ ని అప్డేట్ చేస్తూ డిజైన్ చేస్తూ ఉంటాం ఇంకా ఫోర్ట్ అంటే మనకు తెలిసిందే ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ అని లేదా వెబ్ డిజైనర్ అని ఇలా కొంతమంది ఫ్రీలాన్సర్స్ వాళ్ళ వర్క్స్ మెన్షన్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉంటారు సో రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమి సో ఒక ప్రొఫైల్ ని మెన్షన్ చేస్తూ అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ పర్సనల్ వెబ్సైట్స్ గురించి ఫోర్ట్ పోలియో వెబ్సైట్స్ గురించి కొంచెం డీప్ గా అయితే తెలుసుకుందాం సో మీకు స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ ని అయితే చూపిస్తాను సో అంటే ఒక పర్సనల్ వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను సో ఇది ఎవరిదంటే మనకి ఇండియన్ క్రికెటర్ అయినా సురేష్ రైనా అనే ఒక క్రికెటర్ వెబ్సైట్ అనమాట సో ఈ వెబ్సైట్ లో ఏంటంటే తన పర్సనల్ డేటా మొత్తం ఇక్కడైతే మెన్షన్ చేశాడు సో అంటే తన ప్రొఫైల్ అయినా లేదా తను ఆడిన మ్యాచెస్ అయినా హైయెస్ట్ స్కోర్ అయినా లేదా కొంతమంది ఇచ్చే కాంప్లిమెంట్స్ అయినా ఇక్కడ ఈ వెబ్సైట్ లో తన గురించి చెప్తూ మెన్షన్ చేశాడనమాట ఇంకా ఇక్కడ తన పార్ట్నర్స్ అంటే ఏవైతే కంపెనీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తాడో సో అటువంటి కంపెనీస్ ను కూడా పార్ట్నర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది తనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఈ పర్సనల్ వెబ్సైట్ లో మెన్షన్ చేశాడనమాట సో ఇటువంటి వెబ్సైట్స్ అనేవి రేర్ గా కనిపిస్తూ ఉంటాయి ఒక పర్సనల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది మీకు ఇక్కడైతే చూపించాను సో ఇది ఒక పర్సనల్ వెబ్సైట్ సో దీన్ని అయితే పక్కన పెడదాం సో ఇంకా మనం ఫోర్ట్ పోలియో వెబ్సైట్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడదాం సో దీని గురించి మాట్లాడడానికి ముందు అంటే మీకు ఇక్కడ ఈ ఫోర్ట్ పోలియోకి సంబంధించి ఎగ్జాంపుల్ వెబ్సైట్ చూపించడానికి ముందు అసలు ఈ ఫోర్ట్ పోలియో వెబ్సైట్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు ఇక్కడ అయితే చెప్తాను ఒక గ్రాఫిక్ డిజైనర్ కానీ లేదా వెబ్ డిజైనర్ కానీ సో ఇవన్నీ కాదు ఒక ఫ్రీ లాన్సర్ అనుకోండి ఒక ఫ్రీ లాన్సర్ ఉన్నాడు సో ఆ ఫ్రీ లాన్సర్ కొన్ని వర్క్స్ అయితే చేస్తూ ఉంటాడు ఈ ఫ్రీ లాన్సర్ దగ్గర వర్క్ చేయించుకోవడం కోసం ఒక క్లయింట్ వచ్చాడు అనుకోండి సో ఈ క్లయింట్ కి ఏంటి ఫస్ట్ ప్రీవియస్ గా ఏదైనా వర్క్ చేసి ఉంటే ఆ వర్క్ ఎలా చేసాడు ఇప్పుడు ప్రెసెంట్ మనం వర్క్ ఇచ్చినప్పుడు ఈ వర్క్ ఎలా చేస్తాడని ఒక డౌట్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ఏ క్లయింట్ వెళ్ళినా ఈ పర్టికులర్ డౌట్ అయితే ఉంటుంది అనమాట అంటే ఆ ఫ్రీ లాన్సర్ మనం ఇచ్చిన వర్క్ ని కరెక్ట్ గా చేయగలడా చేయలేదు లేదా అని చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది సో ఇటువంటి ఏంటంటే ఫస్ట్ ఒక క్లయింట్ ఫ్రీ లాన్సర్ దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు ప్రీవియస్ గా చేసిన వర్క్స్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయండి అని అడుగుతూ ఉంటారు సో ఇలా అడిగినప్పుడు ఫ్రీ ఏం చేస్తాడు అంటే తను చేసిన వర్క్స్ లో ఏవైతే కొంచెం ఇంప్రెసివ్ గా కనిపిస్తాయో సో అటువంటిని ఈ క్లయింట్ కి షేర్ చేస్తూ ఉంటాడు ఈ ఫ్రీ లాన్సర్ షేర్ చేసిన వర్క్స్ లో క్లయింట్ కి నచ్చితే పర్లేదు సో నచ్చకపోతే క్లయింట్ ఇంకొక ఫ్రీలాన్సర్ చూసుకోవడానికి అయితే చేస్తూ ఉంటాడు సో ఇటువంటి ఈ కి చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ క్లయింట్ నుంచి వర్క్ వచ్చిందంటే సో పర్లేదు ఎంతో కొంత మనీ అయితే వస్తుంది సో క్లైంట్ నుంచి వర్క్ రాకపోతే ఇక్కడ ఫ్రీ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది సో ఇలా కాకుండా ఈ ఫోర్ట్ వెబ్సైట్ అనేది ఒకటి డిజైన్ చేసుకుని ఈ ఫ్రీ చేసే సర్వీసెస్ ఏంటి సో ఈ ఫ్రీ లాన్సర్ ప్రీవియస్ గా ఏవైతే వర్క్స్ చేశాడో ఆ వర్క్స్ ఏంటి అనేది ఆ ఫోర్ట్ పోలియో వెబ్సైట్ లో మెన్షన్ చేస్తాయి అనమాట సో ఎలా మెన్షన్ చేసాడంటే ఇప్పుడు క్లయింట్ వచ్చినప్పుడు జస్ట్ ఆ పోర్ట్ఫోలియో వెబ్సైట్ లింక్ షేర్ చేసినట్లయితే క్లయింట్ ఆ వెబ్సైట్ వెళ్ళి ఏ కేటగిరీలో ఏ సర్వీసెస్ ఉన్నాయి ఏ సర్వీసెస్ కి ఎంత మనీ అవుతుంది సో ప్రీవియస్ గా చేసిన సర్వీసెస్ ఏంటి సో ప్రీవియస్ డిజైన్స్ ఎలా ఉన్నాయి సో ప్రీవియస్ వర్క్స్ ఎలా ఉన్నాయి సో ప్రీవియస్ వర్క్స్కి రివ్యూస్ ఎంత వరకు ఉన్నాయి సో ఇటువంటివన్నీ అక్కడ నుంచి అయితే చెక్ చేసుకుంటాడు అనమాట సో క్లయింట్ కి ఒక డెప్త్ క్లారిటీ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఒక ఫోర్త్ పోలియో వెబ్సైట్ ద్వారా క్లయింట్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫ్రీలాన్సర్ కూడా చాలా టైం అయితే సేవ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఒక ఫోర్త్ పోలియో వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఈ ఫోర్త్ పోలియో వెబ్సైట్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ గానీ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూడండి రాజీవ్ మెహతా అని ఒక గ్రాఫిక్ డిజైనర్ అనమాట సో తిను చేసిన వర్క్స్ అన్ని ఈ ఫోర్ట్ పోలియో వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశాడు అంటే ప్రీవియస్ డిజైన్స్ అని మనం అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా కింద చూస్తే తిని ఏ కంపెనీస్ తో వర్క్ అనేది కూడా మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది సో ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి అంటే ఇంత పెద్ద కంపెనీస్ తో వర్క్ చేశాడు కాబట్టి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో చేస్తాడని నా వర్క్స్ కూడా తినికి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇలా కూడా ఈ ఫోర్త్ వెబ్సైట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది సో మొత్తంగా ఒక పోర్ట్ఫోలియో పోలియో వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మనం త్రీ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ ని ఒక్కొక్క దానిగా డివైడ్ చేసి ఏ వెబ్సైట్స్ ఎలా యూజ్ అవుతాయి ఏ వెబ్సైట్స్ ఎటువంటి కంటెంట్ పెడతారనేది మనం ఇక్కడైతే క్లియర్గా చూసాం సో మీకు ఒక ఐడియా వచ్చిందని నేను ఇక్కడైతే అనుకుంటున్నాను సో ఈ వీడియోకి సంబంధించి ఏంటి అనమాట సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ త్రీ కేటగిరీ ఆఫ్ వెబ్సైట్స్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అంటే వీటి ద్వారా వే ఆఫ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను థ్యాంక్ యూ